దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల శుభాశీస్సులు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో మరొక దినాన్ని దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించారు. అందని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవాది దేవునికే కలుగునుగాక. మరి ఉదయకాల సమయంలో మనందరి కొరకైన దేవుని వాగ్దానం, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడుకుడి. మరి ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారేమనంటే, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడుకుడి. బట్ ఈరోజున ఎక్కడ చూసినా కానీ భయంతోనూ ఆందోళనతోనూ, ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఏ నిమిషంలో ఏ వార్త మనం వింటామో అని చెప్పి ప్రజలందరూ కూడా భయాందోళనతో బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు, అటువంటి మరి సందర్భంలో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా కానీ మరణకరమైనటువంటి పరిస్థితులు, ఎంతోమంది మరణాలకు అప్పగించబడుతూ ఉన్నారు, వేదనకరమైనటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నారు ఏమనంటే, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకుడి. మనము దేవుడు మనతో ఉన్నాడు, ఆయన ఆత్మ మనతో ఉన్నది కాబట్టి మనం భయపడకుండా ధైర్యం వహించి మన ప్రతి పరిస్థితిని కూడా దేవుని మీద వేసి, దేవుని మీద ఆధారపడి మన జీవితాలను ముందు కొనసాగించుకుందాం. దేవుని ఆత్మ మనతో ఉన్నది కనుక ఏ విషయానికి కూడా భయపడొద్దు, దిగులు పడొద్దు, కలవరం పడొద్దు. కానీ దేవుని మీద మనం ఆధారపడదాం. దేవుని వాక్యమే మనకు ఆధారం, ఆయన వాగ్దానాలే మనకు ఆధారమై ఉన్నాయి. కనుక ఆయన వాగ్దానాన్ని పట్టుకొని మన జీవితాలను ముందు కొనసాగించుకుందాం. దేవుని యొక్క ఆత్మశక్తి మిమ్మల్ని నడిపించునుగాక, మనందరినీ నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఈరోజు ఎవరైతే జన్మదినోత్సవ వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకుంటున్నారో ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం ప్రకారం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అన్న వాగ్దానం ఈ జీవితాల్లో స్థిరపరచబడునుగాక. సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి మీ మీద నిలుచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరములు కలిగిన కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గతకాలం అంతా కూడా మీరు మమ్మలను దాచారు, మహోన్నతమైన మీ రెక్కలతో మమ్మలను భద్రపరిచారు తండ్రి, మీ స్తోత్రాలు. మరొక దినాన్ని మా జీవితాల్లో అనుగ్రహించారు, మీకు వందనాలు. ఈ దినమంతా మీ కాపుదల్లో భద్రపరచండి. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వృత్తుల్లో తండ్రి ఎవరెవరు ఏ పనుల నిమిత్తం బయటకు వెళుతున్నారో, ఏ ఏ వాహనాల్లో వారు బయటకు వెళుతూ ఉన్నారో తండ్రి, వారు వెళుతున్నటువంటి ప్రయాణాల్లో, వారు ప్రయాణిస్తున్నటువంటి వాహనాల చుట్టూ మీకు ఆబ్దలించమని, మహోన్నతుడా మీ రెక్కలతో ప్రతి ఒక్కరిని కూడా మమ్మలను కూడా కప్పమని, కృపాక్షేమములు అనుగ్రహించమని దయగలిగిన తండ్రి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ, మమ్మలను మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు ఆరోపించుకునమని, నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున మనవులు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.